శంకర్ వెళ్ళ సమకాలీన అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో హాట్ గా నడుస్తున్న పాలిటిక్స్ అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరికాసేపట్లో మంతా జాయిన్ అవుతారు నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు వాళ్ళ ప్రధాన వార్తల్ని చూద్దాం రెఫరెండమే వంద రోజుల పాలనపై తీర్పుగానే లోక్సభ ఎన్నికల ఫలితాలని చూస్తాం భావిస్తామంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు లోక్సభ ఎన్నికల్లో గెలిపే ఇందుకు గీటు రాయి ఐదు గ్యారంటీలకు రాహుల్ హామీ ఇస్తున్నారు అంటూ రేవంత్ స్పష్టం చేశారు మరో వ్యాఖ్య చేశారు పెళ్లి పెద్దని చూసి పిల్లనివ్వాలా ఏం చేశారని మోదీకి మూడోసారి ఓటేయాలి బీజేపీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్న పదేళ్లలో ప్రధాని మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదు గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు కానీ వికారాబాద్కు కనీసం ఎంఎంటిఎస్ కూడా ఎందుకు తీసుకురాలేదు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రంగారెడ్డి నుంచే పార్టీ పార్లమెంట్ ఎన్నికల శంకరావం ఏప్రిల్ ఆరు లేదా ఏడున తుక్కుగూడ సభలో జాతీయ స్థాయి గ్యారంటీల ప్రకటన ఉంటుంది అంటూ మోదీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారని చెప్పి ఓటేయాలి మోదీని చూసి ఓటేయ్యాలా తెలంగాణకు వాళ్ళు ఏమి చేయలేదు కదా అంటూ రేవంత్ విమర్శలు చేశారు ఇక ట్యాపింగ్ మంటలు ఫోన్లపై నిఘా వ్యవహారం మీద తీవ్ర ఆగ్రహం మా పార్టీ నాయకులు ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు కేసీఆర్ బాధ్యత తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు దీనిపై న్యాయ విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ మొదటి ముద్దాయి కేసీఆర్ఏ కేసు సిబిఐకి అప్పగించాలి దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో కూడా నా ఫోన్లు విన్నారు అంటూ రఘునందన్ రావు కామెంట్ చేశారు అలాగే కిషన్ రెడ్డి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు నాటి సీఎం బాధ్యత వహించాలి అని చెప్పేసి ఇక ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు సో గత కొంతకాలంగా బీఆర్ఎస్ నాయకులు ఇదే తరహా ఆరోపణలు చేస్తూ ఉన్నారు సో రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీ అంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన్ను పార్టీ నుంచి తీసుకుని ఏదో రాజకీయం నడిపించబోతోంది భారతీయ జనతా పార్టీ అంటూ వ్యాఖ్యలు ఉన్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీలో మొదటి వ్యక్తి రేవంత్ జాయిన్ అవుతారు లోక్సభ ఎన్నికల తర్వాత అంటూ కేటీఆర్ మరోసారి కామెంట్ చేశారు ఇక హైదరాబాద్ను గెలిచి కేసీఆర్కు కానుగ్గా ఇస్తాను అంటూ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్కు హామీ ఇచ్చారు ఇక కవితకు పదిహేను రోజుల రిమాండ్ హౌస్ సారీ రౌజ్ అవెన్యూ కోర్టు జడ్జి ఉత్తర్వులు కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయమని రిక్వెస్ట్ చేశారు కవిత దరఖాస్తు కూడా ఆ విచారణ కూడా వాయిదా పడింది కవితను తిహార్ జైలుకు తరలించారు ఇక ఎనిమిది మంది ఎవరో ఇప్పటివరకు బీఆర్ఎస్ అండ్ బీజేపీ పదిహేడు మంది అభ్యర్థులను కూడా ప్రకటించేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది తొమ్మిది మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది ఇంకా ఎనిమిది పెండింగ్ ఉన్నాయి ఆ ఎనిమిది మంది ఎవరో ఇవాళ సీఏసి సమావేశంలో తేరే అవకాశం కనిపిస్తోంది మరో యాత్రకు సిద్ధం ఇవాల్టి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర స్టార్ట్ కాబోతోంది ఇప్పటివరకు సిద్ధం సభలు చూసాం ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్ర శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేయబోతో ఉన్న ఈ బస్సు యాత్రను ఎద్దేవా చేస్తూ ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తూ ఉన్నాయి ఓ సెక్షన్ ఆఫ్ మీడియా కూడా ఎద్దేవా చేస్తూ ఉంది ప్రజల్లోకి పరదాల వీరుడు ఎన్నికల వేళ జగనన్నకు జనం గుర్తొచ్చారు ఐదేళ్లు వారికి ఆమడ దూరం ఉన్నారు రచ్చబండ అదిగో ఇదిగో అంటూ మర్చిపోయారు ప్రత్యేక విమానాలు హెలికాప్టర్లలోనే అడుగులు వేశారు పరదాలు కట్టించుకున్నారు ఎక్కడికక్కడ ట్రాఫిక్ని ఆపేయించేశారు పైన హెలికాప్టర్ వెళుతున్నా కూడా కింద ట్రాఫిక్ని ఆపేయించేశారు అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి ఎద్దేవా చేశాయి ఈ నేపథ్యంలో ఇవాళ జగన్ బస్సు యాత్ర స్టార్ట్ కాబోతోంది మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రతో పాటు ఇవాళ నుంచి చంద్రబాబు నాయుడు ప్రజాగళం పర్యటన స్టార్ట్ కాబోతోంది కుప్పం నుంచి పలమనేరు చేరుకుంటారు అక్కడ ప్రజాగళం తొలి బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు అలాగే ఈ నెల ముప్పై నుంచి పిఠాపురం నుంచి వారాహి యాత్రను మరోసారి స్టార్ట్ చేయబోతూ ఉన్నారు మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అక్కడ ప్రచారం చేస్తారు ఇక జనసేనకు పవన్ కళ్యాణ్ అంటే ఆ పార్టీ అధినేత పది కోట్ల రూపాయల విరాళం అందించిన వార్తను చూడవచ్చు మెగా డిఎస్సి పైనే తొలి సంతకం అరవై రోజుల్లో పరీక్ష ఉద్యోగాల భర్తీ వాలంటీర్ల ఉద్యోగాలు తీయం మెరుగైన జీవితం ఇస్తాం వంద రోజుల్లో డ్రగ్స్ గంజాయి బ్రాండ్ మధ్య లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతా అంటూ కుప్పం పర్యటనలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ మాయలో యువత ఉన్నారు సో ఆ మాయ నుంచి యువత బయటకు వచ్చేస్తేనే వాళ్ళకి బతుకు బాగుంటుంది అంటూ కూడా రాహుల్ గాంధీ కామెంట్ చేసిన వార్తను చూడవచ్చు ఇక చివరిగా నూట మూడు మంది సిట్టింగ్లకు ఈసారి నో టికెట్ అభ్యర్థుల ఎంపిక విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంది మూడో వంతు ఎంపీలకు ఈసారి మొండి చేయి ప్రభుత్వ వ్యతిరేకతకు చెక్ పెట్టేందుకే ఈ రకంగా సిట్టింగ్ ఎంపీలకు స్థా ఐ మీన్ మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ఫార్ములా పనిచేసింది రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు నూట పంతొమ్మిది మంది సిట్టింగ్లకు టికెట్ ఇవ్వలేదు సో ఆ రకంగా ఆ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది ఆ స్ట్రాటజీ వర్క్అవుట్ అయిందంటూ ఈ వార్తను చూడొచ్చు ఇవి ప్రధాన వార్తలు చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర గారు మంత్రి